నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K దిశగా దూసుకుపోతున్నాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ సీటు కూడా ఒకటి. కర్నూలు లోక్సభ సీటు పరిధిలో ఉన్న కర్నూలు అసెంబ్లీ సీటు ప్రధానంగా అర్బన్ నియోజకవర్గం. అన్ని పార్టీలను, అన్ని వర్గాలను ఆదరించిన నియోజకవర్గం ఇది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కర్నూలు అసెంబ్లీనే. 1952లో కాంగ్రెస్ టికెట్పై గెలిచి ఆయన కర్నూలుకు మొట్టమొదటి ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోయారు. దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ సీట్లో ముస్లింల తర్వాత ఎస్సీ వైశ్య కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెడ్లు, బల్జలు, బోయలు వంటి సామాజిక వర్గాలు కూడా ఎన్నికల ఫలితాలను రూపొందించడంలో ప్రభావం చూపుతాయి. ఇప్పటి వరకు 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా 6 సార్లు ముస్లిం అభ్యర్థులే గెలిచారు. కర్నూలు లోక్సభ సీటు పరిధిలో ఉన్న కర్నూలు అసెంబ్లీ సీటు ప్రధానంగా అర్బన్ నియోజకవర్గం. రాష్ట్రంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తర్వాత ముస్లిం అభ్యర్థులు ఎక్కువ సార్లు గెలిచిన సీటు కూడా ఇదే. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 6 సార్లు ముస్లింలు, వైశ్యులు 2 సార్లు, ఓసారి ఇండిపెండెంట్ బ్రాహ్మణ్ అభ్యర్థి, ఓసారి ఎస్సీ, మరోసారి రెడ్డి, ఇలా అన్ని కులాల వారికి ఇక్కడ అవకాశాలు దక్కాయి. టీడీపీ ఆవిర్భావానికి ముందు కర్నూలు అసెంబ్లీ సీటుకు 6 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇందులో 3 సార్లు ముస్లింలే గెలిచారు. ఓసారి దామోదర్ సంజీవయ్య, మరోసారి ఇండిపెండెంట్ గెలిచారు. టీడీపీ స్థాపించాక ఇక్కడ 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 3 సార్లు, సిపిఐ, టీడీపీ, వైసీపీ 2 సార్లు గెలిచాయి. గత 2 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన వైసీపీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతుంది. అటు టీడీపీ ఈసారి ఎలాగైనా కర్నూలు గెలవాలని కసితో ఉంది. అయితే వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని బరిలో దింపగా టీడీపీ మరోసారి టీజీ భరత్కు ఛాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడ హఫీజ్ ఖాన్, భరత్ మధ్య పోటీ జరగ్గా హఫీజ్ గెలుపొందారు. ఈసారి వైసీపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్కు టికెట్ ఇచ్చింది. అయితే ఇంతియాజ్కు పార్టీలో వర్గపోరు సవాల్గా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ టీడీపీ బాగా పుంజుకుంది. టీడీపీ అభ్యర్థి భరత్ గత 5 ఏళ్లుగా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నడిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు విజయాన్ని కట్టబెడుతుందని భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.